తదుపరి మీనరాశి. మీ ఉన్నతను చూసి ఓర్చలేని వారు అధికమవుతారు. విలాసాలకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు. చిన్నతరగా పరిశ్రమలు వారికి అనుకూలంగా ఉంది. ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను విరాళాలు సేకరిస్తారు. చట్టపరంగా చిక్కుల్లో ఉన్న మీ వారిని రక్షించడానికి గురుతర బాధ్యతలు మీ పైన పడుతుంది. సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీతో స్నేహహస్తం కలుపుతారు. చాలా సందర్భాల్లో మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.